ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను వేయమని ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. టీమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జాతీయ అధ్యక్షుడు కమ్మా శివరామకృష్ణ ఆందోళన. ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చంద్రగిరిలో బైక్ ర్యాలీ. జాతీయ జెండా విశిష్టతపై అవగాహన కల్పిస్తున్న బీజేపీ నేతలు. కాకినాడ రూరల్ బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం. ఘటనలో ఒకరికి గాయాలు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని టీమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జాతీయ అధ్యక్షులు కమ్మా శివరామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. విజయఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడానికి గల కారణం అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా, అవినీతి రహితంగా మరియు ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం కోసమేనని అన్నారు. సమాచార హక్కు చట్టం అనే బ్రహ్మాస్త్రంతో పాలనలో జరిగే అవకతవకలపై ప్రశ్నించాల్సిన బాధ్యతను ప్రతి పౌరుడు తెలుసుకోవాలని కోరారు. అవినీతిని అరికట్టాలన్న ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తుల త్రిమూర్తులు, వైఎస్ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. టీమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నేషనల్ ప్రెసిడెంట్ నేను. మరి మేము 2009 సంవత్సరం నుంచి ఆర్టీ యాక్ట్ మీద మన కోసం అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీ యాక్ట్ మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ, దరఖాస్తులు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే టీమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఇంకో సంస్థను స్థాపించి ఆల్ ఇండియా లెవెల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ, సమాచార హక్కు చట్టం మీద దరఖాస్తులు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక దరఖాస్తులు చేస్తూ ముందుకెళ్ళటం జరుగుతుంది. మరైతే ఈ సమాచార హక్కు చట్టం అనేది 2005లో కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ, గత తర్వాత ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా నీరుగార్చాలనే ఇదిలో ఉన్నారు తప్ప దీని మీద చేయవలసిన ప్రచారాన్ని చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దీని మీద, ఈ సమాచార హక్కు చట్టం మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కానీ, దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద ప్రచారం నిర్వహించకుండా ఆర్టీ యాక్ట్ని నిర్వీర్యం చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి అవినీతి నిర్మూలన చెందాలన్నా, దేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలన్నా, పేద ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించాలన్న సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జాతీయ జెండా విశిష్టత ప్రజలకు తెలియపరిచి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వ ఆదేశానుసారం ప్రధానమంత్రి మోడీ గారు 75 సంవత్సరాలు ముగించుకున్న శుభ సందర్భంలో ఆజాదీకా అమృత్ హర్ ఘర్ తిరంగ్ అభియాన్ ర్యాలీని చేయాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. దానికి అనుగుణంగా భారతీయ జాతీయ జెండా విశిష్టత, ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజెప్పే విధంగా ఇంటింట జాతీయ జెండా ఎగరేయాలని, ముఖ్యంగా 13 నుంచి 15వ తేదీ వరకు ఎగరేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలందరినీ కోరుతుంది. ఆ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని,
చిన్నగిరి భారతీయ జనతా పార్టీ తరపున మేము ఆ ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మరియు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బైక్ ర్యాలీ ఈరోజు కాకినాడ జిల్లాకు ప్రవేశించడం జరిగింది. కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్ పిలుపు మేరకు కాకినాడ బీజేపీ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు అనపర్తి వెంకటేష్ అధ్యక్షతన యువ మోర్చా బైక్ ర్యాలీని కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చాట్ వద్ద నుండి బైక్ ర్యాలీ ప్రారంభించారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజాస్వామ్య హక్కులు లౌకిక రాజ్యాంగ రక్షణకు ఉద్యమించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గంగారావు సింహాచలం పిలుపునిచ్చారు. సిపిఎం ప్రచార ఉద్యమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు గరమెల్ల సత్యనారాయణ ప్రచార జీపుయాత్ర నర్సన్నపేటలో 2 రోజులకు చేరుకుంది. అనంతరం ఆదివారం పేట సభలో ఆయన మాట్లాడుతూ భూములు రహదారులు నౌకా కేంద్రాలు విమాన కేంద్రాలు ప్రాజెక్టులు తదితర ప్రజల ఆస్తులన్నింటినీ పెట్టుబడిదారులకు కారు చౌకగా బీజేపీ అప్పగిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పై చలపతిరావు కరగాన కొండయ్య తెర్ల లక్ష్మణరావు రమణారావు తౌడు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలి. పేదలపై భారాలు వేయొద్దు, పేదలపై భారాలు వేయొద్దు, పేదలపై భారాలు వేయొద్దు. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఆజాదీకి అమృత మహోత్సవాలు జరపాలి. దేశం మొత్తం ఉత్సాహంగా స్వాతంత్ర్యోద్యమం నిర్వహించాలి. ఇంటింటికి జెండా కట్టాలని చెప్పి ఒక ప్రచారం ప్రధానమంత్రి గారు చెప్పారు. చాలా సంతోషం. ఈ దేశం కోసం అనేక మంది అమరవీరులు త్యాగాలు చేసి పోరాటాలు చేసి జైలు జీవితాలు అనుభవించి ఉరికంబాలు ఎక్కి ప్రాణ త్యాగం చేస్తే ఈ వేళ మనకి దేశానికి స్వతంత్రం వచ్చింది. అలాంటి అమరవీరుల్లో దేశం మొత్తం ఉన్నారు. మన జిల్లాలో ఉన్నారు, మీ మండలంలో ఉన్నారు, పక్క మండలాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు గరిమెల్ల సత్యనారాయణ పోరాటి మండలం భారత స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గరిమెల్ల సత్యనారాయణ ప్రచార జీపుయాత్ర పోలాకి మండలంకి చేరింది. స్వాతంత్ర సమరయోధులు అయిన మహాత్మా గాంధీ గరిమెల్ల సత్యనారాయణ విగ్రహానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గంగారావు సింహాచలం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులు గీతాలాపన మాకొత్తు తెల్లదొర తన పాటను ఉత్తేజంగా పాడారు. ఈ సందర్భంగా వక్త మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత ఉత్సవం పేరిట వేడుకలు జరుపుతుందని స్వాతంత్ర పోరాటంలో కనీస పాత్ర లేకపోగా బ్రిటిష్ వారి అడుగులకు మడుగులెత్తిన సమస్త ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ నరేంద్ర మోదీ సర్కార్ వీటికి ఆధ్వర్యం వహించడం చారిత్రక విడ్డూరమని ఎద్దేవా చేశారు. గాంధీని చంపిన గాడ్సే వారసులు సమస్త ఆర్ఎస్ఎస్ ను భుజాన్ని వేసుకున్న బీజేపీ దేశభక్తి గురించి చెప్పడం దెయ్యాలకు వేదాలు వెల్లించినట్లుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు కరఖాన కొండయ్య యు రమణ తోట రాజారావు కాయ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం కోసం పోరాడినటువంటి మహనీయుల్లో మన జిల్లా నుండి కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మన ప్రియగ్రామం నుండి పాల్గొన్నటువంటి గరిమెల్ల సత్యనారాయణ గారు గాంధీ పిలుపును అనుసరించి ఆయన పిలుపును అందుకొని ఉద్యమాలకు వచ్చారు. ఈ ఉద్యమాల్లో ఆయన మాటొద్దు తెల్లదొరల పాలన అని చెప్పి పాట రాసి పాట పాడి ప్రజల్ని ముర్రెత్తిలోకిస్తే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ కలెక్టర్ ఆయన తట్టుకోలేక ఈయన ఇలాగే విడిచిపెడితే రామమోహన్ పాటలతో ఆటలతో జనాలు ఉంచేటువంటి స్వాతంత్ర్యోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఈయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి 2 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు.
అంతేకాదు ఆయన త్యాగం కళారూపంలో మనం మీరు చూసాం ఆయన చేసినటువంటి త్యాగం ఇంతంతా కాదు సీట్ పోస్ట్ ని ప్రెజెంట్ చేయాల్సి వచ్చింది అంతేకాదు ఆయన పేదరికం మొత్తం ఆస్తులన్నీ కోల్పోయి పేదరికం అనిపించినటువంటి పరిస్థితి తన చెల్లెలు కూడా ఇంగ్లీష్ వారికి ఇస్తే ఇంగ్లీష్ చదువుకున్నవాడికి ఇస్తే ఇబ్బంది ఆయన దేశానికి నష్టం కలుగుతుంది పిల్లలు ఇంగ్లీష్ కి వ్యతిరేకంగా ఆయన పోయేసి ఇంగ్లీష్ వచ్చే వారికి పిల్లలు ఇవ్వకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఫలాలు నేటికి కూడా 180 మందికి అందరం లేదు రైతు గిట్టుబాటు ధర లేదు రైతు పండించిన పంటకి పెట్టుబడులకి ప్రభుత్వం ప్రోత్సాహం లేదు అలాగే అనేక మంది చదువుకొని రోడ్లంట తిరుగుతున్న పరిస్థితి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ధరలు తగ్గించడం లేదు సామాన్య ప్రజలు బ్రతకనటువంటి పరిస్థితి అలాగే స్వాతంత్ర పోరాటం అనంతరం స్వాతంత్రం మన చేతికొచ్చిన తర్వాత ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ ఆస్తులు రైల్వే గాని పోస్టులు గాని టెలికాం గాని ఇన్సూరెన్సులు గాని ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా రాజమనగరం టౌన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమై 80 ఏళ్లు నిండిన సందర్భంగా వీరంతా నాటి సంక్రామ కాలాన్ని నాటి వీరుల స్ఫూర్తిని తలుచుకుంటూ నినాదాలు చేస్తూ స్థానిక అంబేద్కర్ కోడలి నుంచి బొబ్బిలి కోడలి వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంబాల మాట్లాడుతూ వీరుల త్యాగాలను తలుచుకుంటూ నాటి విముక్త పోరాటంలో యోధుల స్ఫూర్తిని వారిని మరొకసారి స్మరించుకుంటూ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన వేళ ఆజాదీక అమృత మహోత్సవ పేరిట ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజాం పురపాలక సంఘం నిర్వాహకులు డిటీవీ కృష్ణారావు నేతృత్వం వహించారు. ర్యాలీని ప్రభుత్వ మహిళా కాలేజీ చైతన్య విద్యాధరి స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో దేశ స్వాతంత్రాన్ని లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాసులు పిలుపునిచ్చారు. సిపిఎం ప్రచార ఉద్యమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ దేశ స్వాతంత్రాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకుందాం మతతత్వం నిరంకుశతత్వంపై పోరాటం చేద్దాం అనే నినాదంతో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర సమరయోధుల పుల్లెల శ్యామ్ సుందర్ గర్మెల సత్యనారాయణ గేదెల చంద్రునాయుడు 3 ప్రచార జీపుల యాత్రల ముగింపు సభ పలాసలో జరిగింది. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కాశీబుగ్గ బస్టాండ్ వరకు ప్రదర్శన చేసి అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా పుచ్చలవల్లి సుందరయ్య మహాత్మా గాంధీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర పోరాటంలో ఏ పాత్ర లేని ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ మోడీకి ఇంటింటిపై జాతీయ జెండా ఎగురవేయాలని చెప్పే అర్హత లేదని అన్నారు. అది కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. జాతీయ ఉద్యమంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని అందుకే జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రచార ఉద్యమం చేపట్టామని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక ప్రతి పని కార్పొరేట్ల కోసమే చేస్తున్నారని విమర్శించారు. అదాని అంబానీలకు అమృతం పంచిపెడుతూ పేదలకు విషం పంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఈరోజు ఈ సమావేశాలు సభలో పెట్టి ప్రజలకు వాస్తవాలు వివరించి రాబోయే రోజుల్లో ఈ మోడీ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడే దానికోసం అందరినీ సమీకరించి అన్ని పార్టీలు కూడా ఈ దేశాన్ని కాపాడాలి, స్వతంత్రాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం కావాలి, పౌర హక్కులు కావాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు మాతో కూడా కలిసి గళం కలిపి దేశాన్ని రక్షించడానికి ముందుకు రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరూ కూడా స్వాతంత్రోద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని వైసీపీ పార్టీ ఎంపీపీ శుంకర శ్రీవల్లి పుట్టినరోజు సందర్భంగా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ప్రదీప్ సుందర్ను కలిసి రోగుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అధికారులు సమక్షంలో కేక్ కట్ చేశారు. ప్రజాప్రతినిధులు అధికారులు ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Happy birthday to you.
అలా చూడండి గౌరవ ఎంపీపీ గారు శంకర్ శ్రీవల్లి గారి జన్మదినం సందర్భంగా మా మండల పరిషత్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే ఆవిడ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మా మండల పరిషత్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆమె జన్మదినం సందర్భంగా మన ఇక్కడ సిహెచ్సిలో ఉన్న రోగులకి పాలు పండ్లు పంచిపెట్టి ఒక మంచి సేవా తత్పరతతోటి ఈరోజు ఆమె యొక్క జన్మదినం చేసుకోవటం అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే రోజులు కూడా మండలాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్ళటానికి మా మండల పరిషత్ సిబ్బంది ఎంపీపీ గారి డైరెక్షన్లో అంతా కలిసి కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటాం. కాకినాడ రూరల్ కరప మండలం వేలంగి చూపాడు గ్రామంలో ఉన్నటువంటి బాణాసంచా తయారీ కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నెల్లి సురేష్ అలియా సునీల్ కే స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేరని, తాను ఒక్కడినే వర్క్ చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో చిచ్చుబొడ్లు తయారు చేస్తుంటే వేరే చిచ్చుబొడ్డి ఆయన వేస్తుంటే అది అంటుకొని మంటలు వ్యాపించగా పంట పొలాల్లోకి దూకినట్లు తెలిపారు. తాను గత 5 సంవత్సరాలుగా బాణసంచ తయారు చేస్తున్నా ఏ రోజు ఇలాంటి ప్రమాదం జరగలేదని, చేతులకి గొంతుకి గాయాలయ్యాయని క్షతగాత్రుడు సురేష్ మీడియాతో తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో గురువారం ఆత్మకూరి వీధి నుండి కొండపై శ్రీరాముల ఆలయం వరకు హిస్టారికల్ వాక్ నిర్వహించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి ఆధ్వర్యంలో వాక్ నిర్వహించారు. కాపు భారతి జెండా ఊపి హిస్టారికల్ వాక్ ర్యాలీని ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగ్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హిస్టారికల్ వాక్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అధికారులు, ఎంఆర్ఓ మరియు అధికారులు, వైఎస్ఆర్ కార్యకర్త పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం జెండా పెట్టుకోండి మేడం. ఒకటి बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की, वंदे. अंदर जाग्रत कर जाता है.
సార్ హాయ్ సార్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. టీమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జాతీయ అధ్యక్షుడు కమ్మా శివరామకృష్ణ ఆందోళన. ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చంద్రగిరిలో బైక్ ర్యాలీ. జాతీయ జెండా విశిష్టతపై అవగాహన కల్పిస్తున్న బీజేపీ నేతలు. కాకినాడ రూరల్ బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం. ఘటనలో ఒకరికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బుల్టన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.